అమ్మా, ఈ మనతో ఏం చేస్తున్నారు? అది పవిత్రమైన పుట్టమన్ను. దానితో గద్దె వేసి దానిమీద ముగ్గులేస్తారు. గౌరమ్మ తల్లి అక్కడ కూర్చొని పెళ్లి తంతు సంతోషంగా జరిగేలా చేస్తుంది. ఓ అలాగా. వాట్ ఇస్ దిస్ అక్షయ్? నాకంటే బాగా అమ్మ చెప్తుంది. వాటిని కురాల కుండలంటారు పావని. గంగమ్మ తల్లి దగ్గరికెళ్ళి పెళ్లికి రమ్మని చెప్పి మంచినీళ్లను ముంచుకొస్తారు. ఆ నీళ్లతోనే వంటావార్పు మొదలు పెట్టాలి. అక్షయ్, క్వైట్ ఇంట్రెస్టింగ్. మన పెళ్లిలో కూడా ఇలాగే చేస్తారు కదా? చేస్తారు. అక్క, సన్నగా ఉన్నానని కనికరం కూడా లేకుండా ఎంత కుండ పెట్టారో తెలుసా? ఏం మాట్లాడవేంటి? నవ్వుతూ సంతోషంగా ఉన్న అవనని చూస్తుంటే మీ అక్కకి మంటగా ఉంది. ఇంకేం మాటొస్తుంది? అక్క, గద్దె వేస్తున్న దాన్ని గుద్ది పడేద్దామా? పడేస్తా. కుండవైపు చూస్తుంది. కొంప తీసి పూజయ్యే లోపల కుండ పడేస్తుందా? ఏం ప్లానింగ్ అక్క నీది? అమ్మా అవని, ముత్తైదువుల కాళ్లకు నీళ్లు పోసి దండం పెట్టుకుని గంగమ్మను లోపలికి అడుగు పెట్టమని అడుగు. అలాగే అమ్మగారు. హాసినమ్మగారు, స్వర్ణమ్మగారు, చారుశీలమ్మగారు, వెంకటమ్మగారు, శాంతమ్మగారు, ఐదుగురు ముత్తైదువుల్లారా, వెంట తీసుకొచ్చిన గంగమ్మతో సహా లోపలికి అడుగు పెట్టండి. రండి, అడుగు పెట్టండి. లోపలికి రండి. జాగ్రత్తగా అడుగు పెట్టండి. అవని మీద పడేస్తుందనుకుంటే కింద పడేసిందేంటి? ఏంటి స్వర్ణ ఇది? అది కూడా మోయలేవా నువ్వు? కాలు స్లిప్ అయింది అత్తయ్యా. ఏంటత్తయ్యా, కుండ పగలడం గురించి ఆలోచిస్తున్నారు కానీ అక్క కింద పడి తల పగిలి ఉంటే? ఇక చాలు, ఆపు. సులోచన, పర్వాలేదులే, వేరే ఎవరినైనా పంపిద్దాం. తాతయ్యా, అమ్మమ్మ, నేను ముత్తైదు కాకపోయినా ఆడపిల్లనే కదా, గంగమ్మ నీళ్ళు తీసుకొచ్చాను. బంగారం నా కోడలు, జరిగిన తప్పుని సరిదిద్దింది చూసారా? అవునరా, ఈ ఇంటి పెద్ద కోడలు మిస్టేక్ని నీ మేనకోడలు కవర్ చేసింది. చిన్నపిల్లలు దేవుళ్లతో సమానంరా. అవని పెళ్లికి దేవతలు కూడా వస్తారు అన్నావు కదమ్మా. వచ్చిందిగా ఈ చిట్టి దేవత. తీసుకో స్వర్ణ, ఇదైనా జాగ్రత్తగా పట్టుకు. బరువనిపించిన అలాగే తీసుకొచ్చాను తాతయ్యా. వెరీ గుడ్ నాన్న. బరువు అనుకోకుండా బాధ్యత అనుకున్నావు తల్లి, అందుకనే తీసుకురాగలిగా. రండి నాన్న. మీరు వెళ్ళండి రా. ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు నేను బాగున్నాను, సీతయ్య వల్లే నేను బ్రతుకున్నానని కలతపడ్డం వేళమో నలతగా ఉంది. ఇక్కడ దాకా వచ్చిన వాణ్ణి, అక్కడికొస్తే మీరు నన్ను ఓదార్చలేరు. అమ్మా అవని, సీతయ్యని అడిగానని చెప్పమ్మా. వెళ్ళండి. చిన్నయ్యా,